Shalom. Good evening. Adi Purushu Gurinchi Meeto Konni Vishayalu Matladalanna Uddeshamto Nenu Ee Roju Mee Munduku Ravadam Anedi Jarigindi. Chudandi, Idi Adi Purushu Cinema Ticket. Chadukondi Kavalante Adi Purushu Ani Untadi. Adivaram 16 tarikhuna Prayatnam Chesa. 17, 18 కూడా ప్రయత్నం చేశాం, 3 దినాలు కూడా. అయితే 19వ తారీఖున మాత్రం ఈ టికెట్ నాకు దొరికింది. సోమవారం నాడు తీసుకొని సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూశాను. అయితే నన్ను కొంతమంది గుర్తుపట్టి అయ్యగారు మీరు సినిమాలు చూస్తారా అని అడిగారు. చూడండి అన్న, మరి ఎందుకు వచ్చారు ఇప్పుడు దీనికి అన్నప్పుడు, నేను ఒక రిలీజియస్ స్టడీస్ ప్రొఫెసర్గా క్రిస్టియన్ యూట్యూబర్గా నేను రావటం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, కల్పితాలు ఎంతవరకు ఉన్నాయి, డైలాగ్స్ ఎలా వాడారు, ఈ గ్రాఫిక్స్ ఎలా ఉంది అన్న విషయాలు పరిశీలన చేయటం కొరకు నేను వచ్చాను అని తెలియజేశాను. సరే సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను, సినిమా చూస్తూ ఉన్నాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను జంగిల్ బుక్ చూసా, జంగిల్ బుక్. ఈ జంగిల్ బుక్ లాగా అనిపించింది, కోతులు, సింపంజులు, గొరిల్లాలు, అలాగే ఎలుగుబంట్లు, ఈ విధంగా పలు రకాల యానిమల్స్ నాకు కనిపించినాయి. అక్కడ ఎలుగుబంటు ఉన్న చోట, ఎలుగుబంటు ఉన్న చోట, తర్వాత గొరిల్ల ఉన్న చోట కోతులు ఉండవు, సింపంజీలు కూడా ఉండవు. గొరిల్లాలు ఆఫ్రికా ఖండంలో ఉంటాయి, ఇండియాలో ఉండవు, దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటాయి అవి. తర్వాత సింపంజీలు కూడా అంతే, కోతుల్ని సింపంజీలు కానివ్వండి, ఈ గొరిల్లాలు కానివ్వండి, తినేస్తాయి అవి. అవి కలిసి ప్రయాణం చేయటం అనేది జరగదు. కనుక అవి మానవ భాషలో మాట్లాడుకుంటున్నట్లు పెట్టారు. సరే అవి ఏ భాషలో మాట్లాడినాయి, రాముడితో కానివ్వండి, ఎవరితోనైనా సరే, ఏ భాషలో మాట్లాడినాయి అవి కోతులు? అవన్నీ డెడ్ రాంగ్. ఇంకేంటంటే, ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడు రావణుణ్ణి విలన్గా చూపించారు, రాముణ్ణి హీరోగా చూపించారు. మూడు పాత్రలు ప్రధానంగా కనబడ్డాయి నాకు. రావణుడు మంచి క్రాప్ వేసుకొని స్టైలు, ఇస్లాం మతానికి చెందిన వ్యక్తిలాగా అనిపించాడు నాకు. విలన్ ఎవరు అని అడిగితే, అతడు ఒక ముస్లిం అండి అన్నారు, హిందీ యాక్టర్ అన్నారు. మరి రావణ బ్రహ్మకి ఆయన గెటప్ ఎలా ఉంటుంది? సీతారామ కళ్యాణంలో రావణ బ్రహ్మ అక్కడ కనిపిస్తూ ఉంటాడు, లవకుశుల్లో కనిపిస్తూ ఉంటాడు, సీతారామ కళ్యాణంలో కనిపిస్తూ ఉంటాడు. చాలా రకరకాల ఈ రామాయణం మీద చాలా సినిమాలు తీశారు, వాటిలో కనిపిస్తూ ఉంటాడు. ఆ గెటప్ వేరుగా ఉంటుంది. స్వయంగా రాముని చూసినట్లుగా, రావణాసురుని చూసినట్లుగా, మనకి కళ్ళకు కంటినట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ లేటెస్ట్ స్టైల్లో రావణ బ్రహ్మ కనిపిస్తూ ఉన్నాడు. అతని యొక్క వస్త్రాలు కూడా లేటెస్ట్గా కనిపిస్తున్నాయి. ఇదొక వీడియో గేమ్ లాగా అనిపించింది, కానీ ఒక ఆధ్యాత్మిక ఫిల్మ్ చూస్తున్నాము అన్నట్లుగా అనిపించలేదు. అది వాల్మీకి రామాయణం ఉన్నట్లుగా ఈ ఆది పురుషులు లేదు. రెండవదిగా,
ఈ విలన్ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దేనికి తపస్సు చేశాడు? తెల్లవారకు ముందే కోటి లింగాలకి తపస్సు చేసేవాడట, ఆయన పూజ ముగించేసేవాడట. అదే తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షం అవ్వాలి, కానీ అలా కాకుండా అక్కడ బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి చెప్తాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేవతల వలన కానీ అసలు నీకు మరణమే ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చలే ఆకాశం అందు కానీ భూమి అందే కానీ జలములు అందే కానీ దేవతల వల్లే కానీ మృగాల వల్లే కానీ మానవుల వల్లే కానీ నీకు మరణం లేదు అన్నప్పుడు, మరి రాముడు బాణం వేసి కొట్టినప్పుడు రాముడు మానవుడేగా, రక్త మాంసము కలిగిన మానవ శరీరం ఉందిగా ఆయనకి, మానవుడే కనుక బాణం వేసి కొడితే చావకూడదుగా, ఎందుకు చచ్చాడు? కనుక డెడ్ రాంగ్ ఇది, కనుక చావడానికి ఏదో ఒక కారణం చూపించాలి అక్కడ. కానీ ఏ విధమైన కారణం చూపించకుండా అక్కడ అంత మహా పవర్ఫుల్ అటువంటి వాణ్ణి ఊరికే చంపేశారు అక్కడ. ఆ విధంగా ఈ కథ నడుస్తూ వెళ్ళింది. జరాసిక్ పార్క్లో ఈ జంగిల్ బుక్ లాగా ఈ మృగాలు మాట్లాడుకుంటూ ఉంటాయి జంగిల్ బుక్లో, అలాగే యానిమేషన్తో గ్రాఫిక్స్ చేసి అవన్నీ కూడా కోతులు, సింపంజులు, గొర్రిల్లాలు, ఎలుగుబంటి ఇవన్నీ కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఇవన్నీ కలిసి ఒక ప్రదేశంలో ఉండటం అనేది సాధ్యమా? గొర్రిల్లా ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. మరి ఎక్కడ చూపించారు ఇప్పుడు స్టోరీని? గొరిల్లాలని ఎక్కడ చూపించారు? ఇండియాలో చూపించారు. సింపంజులు, ఎలుగుబంట్లు, సింపంజులు, గొరిల్లాలు, కోతులు ఇవన్నీ ఒక చోట ఉండవు. కోతుల్ని చంపు తినేస్తాయి ఇవి, సింపంజి కానివ్వండి గొరిల్లా కానివ్వండి చంపుకొని తినేస్తాయి. అందుకనే కోతులు అవి కలిసి నివసించటం వీలు కుదరదు. పైగా అవి మానవ భాషలో మాట్లాడినాయి. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ కనుక తెలుగులో, హిందీ డబ్బింగ్ అయితే హిందీలో మాట్లాడుతూ ఉన్నాయి. అసలు ఒరిజినల్గా ఆ శ్రీరామచంద్రమూర్తి వారు కాలంలో ఆనాడు ఆ కోతులన్నీ ఏ భాషలో మాట్లాడినాయి, వారి యొక్క సమస్య ఏ విధంగా పరిష్కరించబడింది అన్న విషయాలు తెలియాలి కదా. ఏది ఆ భాష ఏది అసలు ఆ ఒరిజినల్ స్క్రిప్ట్, దాని యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? అవేమీ కూడా లేవు. ఇలా అలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి విమర్శలు దానికి. అది ఒక కమర్షియల్గా తీసిన సినిమా కానీ డబ్బు సంపాదన దృష్టిలో పెట్టుకొని 1000 కోట్లు సంపాదించాలనో 800 కోట్లు సంపాదించాలనో దృక్పథమే కానీ వాళ్ళకి అసలు ఒక ఆధ్యాత్మిక హిందూ ఆధ్యాత్మిక ఆ ఫిల్మ్ తీస్తున్నామన్న ఇది లేనే లేదు, మనసు లేనే లేదు. కనుక గ్రాఫిక్స్ ఎక్కువగా వాడేశారు, యానిమేషన్ ఎక్కువగా ఇందులో వాడేసి ఇది ఒక ఆధ్యాత్మిక ఫిల్మ్గా చూపించాలనుకుంటున్నారు. ఆ హీరో యొక్క అభిమానులు కేకలో బొబ్బలో పెట్టారే కానీ వాస్తవంగా అక్కడ ఉండవలసిన ఇతిహాసంలో రామాయణం అనే ఆ ఇతిహాసంలో ఉన్నది ఇక లేదు. అందుకనే వాల్మీకి రామాయణం వేరు, ఆదిపురుషు సినిమా వేరు, ఈ రెండుకి ఎక్కడ కూడా పొంతన లేదు. నేను చెప్పడం మాత్రమే కాదు కానీ మహామహా వేదాంతులు హిందూ మతాలలో మునిగి తేలేవారు చాలామంది యొక్క మనస్సు ఈ ఆదిపురుషు వల్ల గాయపడింది. అందుచేత ఇది ఆదిపురుషు పెద్ద ఏం కదా, అట్టర్ ఫ్లాప్. ఇది అట్టర్ ఫ్లాప్, సక్సెస్ అయిందనుకున్నా డబ్బులు సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ ఇది లిటరల్గా అట్టర్ ఫ్లాప్ అని తెలియజేస్తున్నాను. మరికొన్ని విషయాలతో
రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను, చూస్తుండండి. షాలో ప్రేచలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు షాలో షాలో.